సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సమగ్రంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు దేగా కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సమగ్రంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగా కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, తెలంగాణలో ఏదైతే నాలుగో విడతలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి తుది ఘట్టం మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ఘట్టం అయితే ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఆదిలాబాద్ లో 7 నియోజకవర్గాలు ఉండగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 కౌంటింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఇటు జిల్లా అధికారులు. ఆదిలాబాద్ బౌత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని టీటీడీసీలో ఏర్పాటు చేయగా నిర్మల్ జిల్లా నిర్మల్ ముతల్ ఖానాపూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని సంజీవరెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అలాగే అసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని అయితే సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి 159 రౌండ్లలోనైతే ఓట్లనైతే లెక్కించనున్నారు. దాదాపుగా ఒక్కో కౌంటింగ్ కేంద్రంలోనైతే 14 టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పైన 14 ఈవీఎంలతో అయితే ఇటు ఓట్లనైతే లెక్కించనున్నారు. టేబుల్ వద్ద ఇటు 3 అధికారులతో పాటు వారికి సపోర్ట్ గా మరొక 3 అధికారులను ఇచ్చేసి అయితే రేపు ఉదయం 8 గంటలకు అయితే కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభం చేయనున్నారు. దాదాపుగా కౌంటింగ్ టేబుల్ వద్ద సీసీ కెమెరాల నిఘాలను అయితే ఇటు కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. దాదాపుగా మే 13న పోలింగ్ అయిన అనంతరం దాదాపుగా 22 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకు అయితే రేపటి తోట అయితే తెరపడనుంది. దాదాపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 లక్షల పైచీలకు ఓటర్లు ఉండగా లోక్సభ ఎన్నికల్లో 12 లక్షల పైచీలకు ఓటర్లు అయితే ఇటు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. గత 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 71% పోలింగ్ అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో 74% పోలింగ్ అయితే నమోదవడంతో అయితే ప్రధాన పార్టీ నేతలు అయితే తమ గెలుపుపై అయితే అంచనాలు వేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి అభ్యర్థుల గెలుపులను డిసైడ్ చేసేది ఆదివాసీ ఓట్లు. ఈ ఏడాది ఈసారి జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అధికంగా ఆదివాసీ ఓట్లు పడడంతో అయితే ఎవరి గెలుపు పక్కా అనేది అయితే కొంతమేర ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాదాపుగా పోలింగ్ ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్దనైతే 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇటు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది అనేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.